అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9814581. జగన్ గారు ఆఫీసులో మేనిఫెస్టో ఫ్రేమ్ కట్టి ఉంటుంది. మేనిఫెస్టో అంటే బహిరంగంగా కనపడాలి, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి చిత్తశుద్ధితో మేనిఫెస్టో విడుదల చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 99.5% మేనిఫెస్టోని అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి. మీకెక్కడున్నాయి అసలు ఆ లిస్టు? ఎక్కడుంది మీకు? మీ మేనిఫెస్టో కోసం ఎవడు ఎదురు చూడట్ల. మీ మేనిఫెస్టో ఈక్వల్ టు తెల్ల కాగితం. ఏమి చెప్పినా మీరు చేయండి, చేయని దానికి రకరకాలుగా చెప్పేస్తారు అనేది ఇట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏముంటుందా, ఆయన గెలిస్తే ఇవి వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నట్టుగా నాకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమిటనేది మేము చెప్పేది కాదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. ప్రతి ఎన్నికల్లోనూ ఒక మేనిఫెస్టో ఈజ్ ఇంపార్ట్ చెయ్యగలిగిందే చెప్పేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల్ని మోసం చేయడానికి మాత్రమే ఉపయోగించేది వారి మేనిఫెస్టో. అందుకే దాన్ని మేనిఫెస్టో అని అనలేదు, తెలుగుదేశం మోసఫెస్టో అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇది మేనిఫెస్టో ఇచ్చాడా నెరవేరుస్తాడు అనేటువంటి ఉద్దేశం ప్రజల్లో ఉన్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మేనిఫెస్టోకి విలువ లేకోకుండా భారతదేశ రాజకీయాల్లో మేనిఫెస్టో విలువ తీసినటువంటి నీచ రాజకీయవేత్త నారా చంద్రబాబు నాయుడు గారని మరొక్కసారి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.